య మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైష్ట పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సభనటువంటి పెద్దలందరికీ శ్రీ 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 వరాహ లక్ష్మీ సమస్తాము వారి యొక్క శుభ ఆశీస్సులు ఎలవేళ ఉండాలని కోరుకుంటూ, రేపు 20వ తారీఖుని జరగబడి గిరి ప్రదక్షిణ మరియు 21వ తారీఖున చందన సమర్పణ కార్యక్రమాల వివరాలన్నీ కూడా మా స్థానాచార్య స్వామి వారు కలెక్టర్ గారి అనుమతితోటి వారు ప్రారంభం చేస్తారు. ఐ వెల్కమ్ గ్రాండ్ సిటీ సార్ జేసీ గారు, ఇక్కడ వచ్చేసినటువంటి జిల్లా స్థాయి అధికారులు, ఈవోడ్ వారు, అదేవిధంగా మన సింహాచలం స్వామివారి దేవస్థానం సిబ్బందులు అందరికీ కూడా ధన్యవాదాలు. యాజ్ యూ ఆల్ నో, కమింగ్ 20th విల్ బీ హ్యావింగ్ ద గిరి ప్రదక్షిణ కార్యక్రమం. సో దాంట్లో భాగంగా కొన్ని ఏర్పాట్లు మనం చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ప్రిలిమినరీ మీటింగ్ ఇస్ కాల్ ఫర్ టు హ్యావ్ దట్ కోఆర్డినేషన్ అమాంగ్స్ డిపార్ట్మెంట్స్. దర్ ఆర్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్, ప్రైమరీలీ ద ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ ఫాలోడ్ బై పోలీస్ డిపార్ట్మెంట్, జీవీఎంసీ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఈ మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి ఈ ప్రిలిమినరీ మీటింగ్ ఈరోజు మనం చేసుకుంటున్నాం. దీంతో ఫాలోఅప్గా కూడా సబ్సిక్వెంట్ మీటింగ్స్ మనము పెట్టుకోవడం జరుగుతుంది. సో మీటింగ్స్ ఒక మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు డిఫైన్ క్లియర్లీ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. సో ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ ఈవో గారు ఏం చేయాలి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, జీవీఎంసీ వాట్ ఆల్ దే విల్ టేక్ కేర్, డిఎంహెచ్ఓ వాట్ ఆల్ దే విల్ టేక్ కేర్, ఈపీడిసిఎల్ వాట్ దే విల్ టేక్ కేర్ అనేది గురించి మనం అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ బిసైడ్స్ డిస్కసింగ్ ఆన్ దోస్ ఇష్యూస్, వీఆర్ ఆల్సో రిఫ్లెక్ట్ అపాన్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఇయర్స్ ఈవెంట్. లాస్ట్ ఇయర్ ఈవెంట్లో ఏమి బాగా మనం చేయగలిగాము, ఎటువంటి లోపాలు మనకు మనం గుర్తించాము, వాటిని ఎలా సరిచేసుకోవాలి, అదేవిధంగా మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే, ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆస్కింగ్స్ అగైన్ సీసీటీవీ కెమెరాస్ టు బి పుట్ అప్, ఆస్కింగ్స్ అగైన్ బ్యారికేడింగ్ టు బి డన్, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కూడా యూ హ్యావ్ టు పుట్ ఫోర్ ఇన్ దిస్ మీటింగ్, సో దట్ ఎవ్రీబడి ఈస్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ ఎనీ ఎవెన్చువాలిటీ ఆర్ ఎనీ సిచ్యువేషన్ దట్ మే అరైజ్. సాధారణంగా అయితే 4 గంటలకు శుభభావం, 6:30కి సర్వదర్శనం ఆరంభం, 11:30 గంటకి రాజభోగ మహానివేదనం రొటీన్లో జరిగేది. కానీ జన సంబంధంగా ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ నాడు ఉదయమే రాజభోగ కూడా చేసేసి అన్ఇంటరప్టెడ్గా ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు దర్శనం సర్వదర్శనం కల్పించడం జరుగుతుంది సార్. అదే ఈ సంవత్సరం కూడా ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం ఉండి భవడింపు చేస్తాం సార్ స్వామివారికి, 3 గంటల నుంచి మళ్ళీ రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సార్. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన జరుగుతుంది. రాత్రి ఆరాధన అయిన తర్వాత 8:30 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది సార్. మామూలు రోజుల్లో అయితే 9 గంటలకు దర్శనం సమాప్తం అవుతుంది, 9 గంటలకు భవడింపు అవుతుంది. శనివారం ఈ గిరి ప్రదక్షిణం ఈ సాయంకాలానికి వచ్చేటువంటి భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని 1 గంట ఎక్స్టెండ్ చేస్తూ 10 గంటల వరకు దర్శనం ఇచ్చి 10 గంటలకి ఏకాంత సేవ చేయడం జరుగుతుంది సార్. అది 20వ తారీఖున కార్యక్రమం సార్. 21వ తారీఖుని స్వామివారికి చివరి విడత చందన సమర్పణ సార్. అందుకోసం 2 గంటలకు శుభభాతం జరుగుతుంది. ఈ 10 గంటలకి పౌడింపు సేవ జరగడం తొలి రోజు అనేది అది దేవుడి సేవ కూడా అప్పుడప్పుడు చేయాల్సిన అవసరం ఉంది.
అండ్ మానవ సేవకు పాటు మానవ సేవ కూడా మనకు మంచి భవిష్యత్తు కల్పిస్తుందని అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. చక్కగా జరపాలని సందర్భంగా కోరుతున్నాను. ఈ ఒకటి దీన్ని ఉద్దేశించి ఒక వివరణ ఇవ్వమని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ ఒకటి ప్రజలందరూ కూడా నమస్కారం. నేను ముందుగా ఇక్కడకు విచ్చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞత. అన్నిటికంటే కూడా సార్ ఏర్పాట్లు సోమవారి దర్శనం రెండు విధాలుగా చూసుకున్నప్పుడు పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఆ రోజు మన ఐఎన్పిఆర్ నుంచి కూడా తీసుకున్నారు సార్. చంద్రశేఖర్లకు కూడా ముందుగా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కలెక్టర్ గారు ఇప్పుడు ముందుగా చెప్పినట్టు గతంలో మీ అందరికీ తెలియజేసినట్టుగా మనకి టోటల్గా 32 కిలోమీటర్స్ ఇది కొద్దిగా మన రథాన్ని అఫిషియల్గా మనం చేసేది ఈవినింగ్ 4 o'clock. కానీ భక్తులు దాదాపుగా తెల్లవారుజారు పాల్గొనే అవకాశం ఉంది. గత అనుభవాలు కూడా అవే చెప్తున్నాయి. సో దానికి తాలూకు ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ట్రాఫిక్ అని వేశారు. రోడ్డు ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదు, గతంలో ఆ ఇబ్బంది ఉంటుంది, ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా ఏం లేదు. అయితే మధ్యలో కొన్ని ప్యాచెస్లో మనకి అవసరమప్పుడు జీవేంస్ నుంచి మనకి టాయిలెట్ మెయింటెనెన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వారు శానిటేషన్ వారు ఫోన్ చేస్తూ లేదు, ఉన్నందరినీ క్లోజ్ చేసేసుకొని తర్వాత కార్యక్రమాలన్నీ ఫోన్ చేసుకోవడం అప్పుడున్న పరిస్థితి బట్టి తీసుకోవాలంటే ఆరాధన సేవ కానీ లేదా నిత్యకళ్యాణ మొదలైనటువంటి సేవలన్నీ కూడా ఏమేమి జరిగింది ఏమి ఇంప్రూవ్ చేసుకోండి. ఐ జస్ట్ వుడ్ లైక్ టు మెన్షన్ కపుల్ ఆఫ్ పాయింట్స్ ఆల్రెడీ యూ కవర్డ్ అడిషనల్ కపుల్ ఆఫ్ పాయింట్స్.